वेलकम टू द वायरल डिबेट निम्मगड्डा रमेश कुमार व्यवहार में जगन सरकार को एदुरु देब तगिलिंदि निम्मगड्डा रमेश कुमार नु तिरिगि अदे पदविलो नियमिंचेला गवर्नर विश्वभूषण हरिचंदन इवाळ आदेशालु इच्चारु ई मेरकु हाईकोर्ट इच्चिन आदेशालु अमलु चेयालनि सूचिस्तू प्रभुत्व प्रधान कार्यदर्शि नीलम साह्नीकि गवर्नर लेख राशारु ఈ ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికల ప్రక్రియను కరోనా సాగుతో వాయిదా వేశారన్న ఆగ్రహంతో హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించిన జగన్ సర్కార్కు న్యాయస్థానాలు తొలుత షాక్ ఇవ్వగా ఇప్పుడు గవర్నర్ కూడా మరో షాక్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో మరో మలుపు తిరిగినట్లయింది. గవర్నర్ ఆదేశాల మేరకు నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్ పదవిలో నియమించాల్సిన పరిస్థితి జగన్ సర్కార్కు ఎదురైంది. నిమ్మగడ్డ ఎపిసోడ్లో గెలుపెవరిది? ఇదే అంశంపై ఇవాల్టి వైరల్ డిబేట్లో చర్చించబోతున్నాం. ఈ డిస్కషన్లో మీరు భాగస్వాములు కావచ్చు. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు. చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం కే వెంకటరెడ్డి గారు వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ స్టూడియోలో ఉన్నారు. వేలుపూరి శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి స్కైప్లో అందుబాటులోకి వస్తారు. సిహెచ్ సుబ్రాజ్ గారు విశ్లేషకులు స్కైప్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సుబ్రాజ్ గారు. సుబ్రాజ్ గారు, మొత్తంగా నిమ్మగడ్డ వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పటికే కోర్టు కూడా చెప్పింది, కోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా అమలు చేయకపోవడంతో మళ్ళీ గవర్నర్ వద్దకు పంపించి గవర్నర్తో కోర్టు ఆర్డర్ని చేయాలని కూడా కోర్టు ఇప్పటికే తెలిసి చెప్పింది. యాక్చువల్గా కోర్టుని ఓన్లీ లేట్ చేయగలరు, అంటే పోస్ట్పోన్ చేయగలరు, కానీ అవాయిడ్ చేయలేరు. వాళ్ళు వీలున్నంత సమయాన్ని తీసుకుందామని ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ఇదే వ్యవహారంగా ఉంటుంది కదండి, తమకు అనుకూలంగా లేనప్పుడు వీలున్నంత వరకు ఆలస్యం చేయడానికి అన్ని దారులు మార్గాలు చూస్తారు. ఇది తప్పనిసరి, ఎట్లాగైనా ఎట్లాగే జరుగుతుంది అనేది సాధారణమైన రాజ్యాంగ వ్యవహారాలు తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన వ్యవహారమే. కాకపోతే ఏంటంటే ఈ నెలలు కొంత సమయం తీసుకున్నాడు ఇప్పుడు, ఎందుకంటే గవర్నర్ గారు ఉత్తర్వులు రాయటం, అది చేరటం, వాళ్ళకి పిలవటం, తర్వాత ఆయన ఈ లోపల ఆయన కూడా వెళ్ళి తనకు తానుగానే ఆ బాధ్యతలు తీసేసుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా అంత శోభస్కరంగా అంటారంటే అందంగా లేవు, చూడటానికి కూడా టేస్టీగా లేవు. టేస్ట్ అంటే రాజకీయ సంస్కృతిలో సారాంశం ఒకటి కదా, అది వ్యవహరించిన విధానం, అది కనబడే తీరు, దానికి ఎంత అనే దాంట్లో రెండు వైపులా కొంత పొరపాట్లు జరిగిన మాట నిజం. ముఖ్యంగా నిమ్మగడ్డ వ్యవహార శైలి, అంటే ఆయన కరోనా అనే దాన్ని తోటి ఎన్నికల వాయిదా వేయటానికి దాంట్లో ఉండే ఒక టెక్నికల్ అంశం బలమైన అంశమే, కానీ ఆయనకి గతం నుంచి అంటే నిమ్మగడ్డ జర్నలిస్టులు చాలా మందికి తెలుసు ఆ విషయం, నిమ్మగడ్డకి ఎట్లాంటి అభిప్రాయాలు ఉంటాయి, ఏ వర్గానికి ఆయన కొంత ఎట్లా సానుకూలంగా ఉంటారనేది ఆయన చిప్స్ బ్రేక్ చేయడంలో ద్వారా కానీ లేకపోతే ఆయన హయత్ హోటల్లో ఆయన వ్యవహార సరళి అనుకూలతలు సానుకూలతలు పక్కన పెడితే మొదటగా కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎన్నికలను వాయిదా వేసిన అంశం మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు ఆయన వాదన కరెక్ట్ అనేది ఇవాళ తెలిసిపోయింది. అంటే కరోనా అనేది ఆయన ముందుగా పసికట్టడమా లేకపోతే ఆయనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆయన లేవనెత్తినా, కానీ ఇవాళ కరోనా అనేది ఒక ప్రధానమైన అంశమే. ఇకపోతే సరే, నిమ్మగడ్డ కూడా పాపం ఆయన కోరిక నెరవేరుతుందా లేదా అనేది ఒక ఆయనకు ధర్మ సంఘటన ముందుకు తెచ్చింది. ఆ ధర్మ సంఘటన ఏంటంటే ఆయనే చెప్పిన కరోనా ఇప్పుడు ఆయన చెప్పి ఆయన ఎన్నికలు వాయిదా వేసినట్టుకంటే ఇప్పుడు తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఒక విధమైన వైరల్ స్టేజ్ లోకి వచ్చింది మన డిబేటే కాదు, యాక్చువల్ కరోనా కూడా చాలా విస్తృతం అవుతూ ఉన్నది. ఈ సందర్భంలో మరి ఆయన తన అధికారాన్ని విస్తృత అధికారాన్ని ఎన్నికలు పెట్టడమా, ఓన్లీ ఆ పదవిని మూడునే ఆయనకున్న కొద్దికాలం పాటు ఆ పదవిలో కూర్చుని ఒక నైతిక విజయంగా చూపించుకోవడానికి అవకాశం ఉంటుందేమో, తప్పితే ఎన్నికలు ఆయనే ఇప్పుడు ఎన్నికలు పెడితే అదిగో నువ్వు అప్పుడు కరోనా ఏమీ లేనప్పుడే కరోనాను బూజిగా చూపించి ఎన్నికలు పెట్ట లేట్ చేసా మరి ఇప్పుడు ఎట్లా అనేది. సో ఇది ఒక విధంగా ఆయన యొక్క కోరిక నెరవేరినా కానీ చివరికి ఫలితం అంత అనుకూలంగా దక్కేటట్టు లేదనేది కూడా ఒకే ఒక అంశం. ఓకే వెంకటరెడ్డి గారు, అండ్ మొత్తంగా నిమ్మగడ్డను మళ్ళీ ఎన్నికల కమిషనర్గా నియమించబోతున్న ప్రభుత్వం, అంటే ఇప్పటికే కోర్టులో పలుమార్లు కోర్టు ముట్టుకెళ్ళి వేసింది, ఇప్పుడు గవర్నర్ కూడా మళ్ళీ నిమ్మగడ్డను నియమించాలంటూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎవరు చెప్పారు నియమించమని చెప్పారని? కానీ కొన్ని ఛానళ్ళు ఏదో పొద్దున్నీ ఒక లెటర్ను పట్టుకొని ఈ లెటర్ మీద డిస్కషన్ పెడుతుంది. అట్లానే ఈరోజు మనం కూడా దీనికి సంబంధించి అసలు వాస్తవాలు ఏంటి మన వర్షం ఏం తెలుసుకోవడానికి డిస్కషన్ పెట్టారు. ఏమనుంది సార్ ఈ లెటర్లో? ఏదైతే గవర్నర్కి సంబంధించినటువంటి సెక్రటరీ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక లెటర్ రాశారు, అయ్యా మనం మీరు వచ్చి
హైకోర్టు ఆదేశాల ప్రకారం మమ్మల్ని వచ్చి కలిశారు కదా, కలిసి మమ్మల్ని రీస్టోర్ చేయమని అడిగారు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే మీరు వచ్చిన రిప్రజెంటేషన్ గవర్నర్ గారు పరిశీలించారు, దానికి సంబంధించి ఏదైతే మేము డైరెక్షన్స్ అనేది ఇస్తామని చెప్పి దాంట్లో ఉంది తప్ప మేము ప్రభుత్వానికి ఇదిగో ఇచ్చేసామని అక్కడ నా లెటర్లో మీకు సీసీ టు ద సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అని కానీ ఇంకేదైనా పర్టికులర్గా మెన్షన్ చేశారా? రెండో అంశానికి సంబంధించి అంటే పర్టికులర్గా మీరు మేము న్యాయస్థానాలను గౌరవిస్తాం, మాకు రాజ్యాంగబద్ధ సంస్థల మీద దానికంటే మేము గౌరవం ఉంటాం, ఏదైతే గవర్నర్ గారు కానీ అదేవిధంగా ఎవరైతే హైకోర్టు కానీ లేదంటే సుప్రీంకోర్టు కానీ గైడ్లైన్స్ ప్రకారం మేము ముందుకు వెళ్తాం. ఇక్కడ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమారా లేదంటే కనగరాజా ఎవరైనా పేరు కావచ్చు ఎలక్షన్ కమిషనర్ అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని ప్రపోజ్ చేసే అధికారం లేదు ఏదైతే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం. ఏదైతే హైకోర్టు 380 పేజీలు అంత రిపోర్ట్ ఆ రోజు తీర్పు ఇచ్చిన దాంట్లో స్పష్టంగా చెప్పింది, కొత్తగా మీరు ఏదైతే ఎన్నికల కమిషనర్ని తీసుకొని వచ్చారో అలా అసలు ఎన్నికల కమిషనర్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటానికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ప్రపోజల్ పెట్టడానికే లేదు అని చెప్పింది. అలాంటప్పుడు మళ్ళీ మమ్మల్ని పునర్నియమించమంటే అంటే అక్కడ దాని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సో సుప్రీంకోర్టులో ఆల్రెడీ దానికి సంబంధించి విచారణ జరిగినాక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతాం. దీంట్లో ఏదో మేమేదో తప్పు చేసినట్టుగానో లేదంటే మమ్మల్ని ఏదో చేస్తుంటే మాకేదో డైరెక్షన్లు ఎవరెవరో ఇచ్చేశారన్నట్టుగా ఇవన్నీ దుష్ప్రచారం. ఇక్కడ మేము కోర్టులో ఉంది, కోర్టుకు సంబంధించి ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది, న్యాయస్థానాలంటే మాకు గౌరవం ఉన్నాయి. ఫర్దర్గా ఫైనల్గా ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు హైకోర్టు డైరెక్షన్ ప్రకారం మేము ఫాలో న్యాయస్థానాలే చెప్పే కదా మనం తిరిగి నియమించమని న్యాయస్థానాలే చెప్పి మీకు నియమించడానికి న్యాయస్థానం గౌరవం ఉన్నప్పుడు న్యాయస్థానాలు చెప్పిన తీర్పును మీరు పట్టించుకోవాలి. గవర్నర్ కోర్టు న్యాయస్థానం చెప్పింది, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టే చెప్పింది ఎన్నికల కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజ్ చేసే అధికారం లేదు అని చెప్పింది. ప్రపోజ్ చేసే అధికారం లేదు అని అన్నప్పుడు మళ్ళీ మీరు పునర్నియమించండి అని ఎలా చెప్పింది? సో దాని మీద మాకు ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజ్ చేసే అధికారమే లేదు అని అన్నప్పుడు మరి మేము నిమ్మగడ్డను కూడా ఎలా తీసుకుంటాము అనే దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తుంది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతాం. శ్రీనివాస్ గారు మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే కోర్టు దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు గవర్నర్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో మలుపు తిరిగింది, ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ముందుగా ఊహించి కరోనా విషయంలో ఆయన ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం కరోనా ఏ స్థాయిలో ఉందనేది. అంటే ఇవాళ విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ అంబర రాంబాబు గారు కూడా వచ్చిందని చెప్పారు. అంటే నేనేమంటున్నానంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఒక సామాన్యుడు కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక రాష్ట్రపతి కానీ కరోనాకి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు అనేది గుర్తుపెట్టుకోవాలి ముందు రాష్ట్ర ప్రభుత్వం. అది మర్చిపోయింది. కేవలం కరోనా అనేది ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికో లేదా ఇంకొక దళితుడికో ఇంకొక బీసీకి అనుకునేది అయితే కరెక్ట్ కాదు. ఇది ప్రపంచం ఇవాళ చూస్తుంది. ఇవాళ దీనికి దేశాలతో కానీ మతాలతో కానీ కులాలతో కానీ ప్రాంతాలతో కానీ ఎవరితో సంబంధం లేదు, అందరూ ఒకటే, దీనికి రిజర్వేషన్ లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. కరోనాకి ముందు ఆ విషయం స్పష్టంగా ఉండాలి. ఇవాళ హైకోర్టు చెప్పిన దాంట్లో మన సుబ్రాజ్ అన్నగారికి కూడా నేను ఒక మాట చెప్తున్నాను. నేను సుబ్రాజ్ అన్నగారు అన్నారు ఆయన కోరిక కూడా నెరవేరిందన్నారు. ఇది ఆయన కోరిక కాదు. ఇది 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ కరోనా బారిన పడి ఇవాళ అల్లకల్లోలం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ పరిస్థితి నుంచి ఆయన కాపాడాడు కాబట్టి ఆయన ఒరిజినల్ హీరో. భారతదేశంలో శేషన్ గారు ఆయన హీరోగా చెప్పుకున్నారు. అంటే ఎంతోమంది మనకి ఎలక్షన్ కమిషనర్గా చేశారు, వాళ్ళందరూ ఎవరో కూడా తెలియదు, గుర్తుకు చాలామంది కూడా తెలియదు అన్నమాట. వాళ్ళ శేషన్ గారి పేరు భారతదేశంలో ఉన్నటువంటి 136 కోట్ల మందికి కూడా తెలుసు. అదేవిధంగా వాళ్ళు రమేష్ కుమార్ గారు ఆయన అంటే ఆయన పదవి కానీ ఇంకోటి కానీ ఉంటుందా ఊడుతుందా అనేది కూడా లెక్క చేయకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి నేను ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి అనేటువంటి ఒకే ఒక్క నిర్ణయంతో చేశారు. అయితే వాస్తవంగా అన్ని రాజకీయ పార్టీలు ఏం చెప్పినాయంటే సార్ అసలు మీరు ఎన్నికలను రద్దు చేయాలి, అనేక రకాల దాడులు జరిగినాయి, కిడ్నాపులు జరిగినాయి, చాలా అసలు భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. ముఖ్యమంత్రి గారు అందరినీ వార్నింగ్ ఇచ్చారు, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మీరు ఇవన్నీ కూడా గెలుచుకు రాకపోతే
మరలా మిమ్మల్ని ఊస్టింగ్ పంపుతాను అంటే గవర్నర్కి లేఖలు ఇస్తాను మిమ్మల్ని మీ మంత్రి పదవులు తీసేస్తాయని కూడా వార్నింగ్ ఇవ్వటం అన్నీ కూడా మనం చూసాం. అయితే వాళ్ళ గవర్నర్ గారు ఒక సముచితమైన నిర్ణయం, ఆయన ఒక ఉన్నతమైన స్థానం ఉంటే గవర్నర్ గారు నిర్ణయం తీసుకుని మరలా హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారం మరలా తీసుకోమన్నారు. అంటే ఎందుకు బ్రదర్ చెప్పారు వెంకటరెడ్డి గారు ఒక మాట, అంటే ఒక 5 ఇయర్స్ కాలానికి ఇవి రాజ్యాంగ వ్యవస్థలు, అంటే ఎలక్షన్ కమిషనరు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర చేసేటువంటి అటెండర్లు కాదు, వాటికి ఒక ఇండిపెండెంట్కి బాడీ అనమాట, అది వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని మన డైరెక్షన్తో నిర్ణయాలు తీసుకుంటే ఇంకా ఎలక్షన్ కమిషనర్ ఎందుకు అవసరం లేదన్నమాట. అయితే ఇక్కడ రాష్ట్రపతి గారు ఉన్నారు, రాష్ట్రపతి గారికి ఒక మాట చెప్పంగానే వెంటనే మన ఇష్టం వచ్చినట్టు చేయరు, ఆయన చూసుకుంటారు ఇది చేయొచ్చా లేదనేది పూర్తిగా డెసిషన్ అనేది రాష్ట్రపతికి గవర్నర్లకు ఉంటుంది అనమాట. అంతే తప్పితే ప్రభుత్వానికి ఏదో వస్తే చేయమంటే చేయటానికి కాడ ఎక్కువ ఉంది. ఇవాళ ఎస్పీ కలెక్టర్లు ఉన్నారు, తప్పుడు పనులు చేశారనుకోండి జైలుకి వెళ్ళాలి. రాజశేఖర గారు ఆయనలో 10 మంది జైలుకి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? వాస్తవంగా వాళ్ళు చేయరు కానీ వాళ్ళ మీద వార్నింగ్ ఇచ్చారు. అంటే నేనేమన్నా అంటే ప్రభుత్వం అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు చేయకుండా ఒక మిడ్ నైట్ ఆలోచన తీసుకొచ్చి మెడ్రాస్ నుంచి కనకరాజు గారిని తీసుకురావటం వల్ల ఈ సమస్య వచ్చింది. అంటే టర్మ్ ఫుల్ఫిల్ కాలేదు, అంటే టర్మ్ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి కొత్తగా తీసుకున్నారు. ఈ టైం కంప్లీట్ అయిన తర్వాత మీరు వాళ్ళ కోసం తీసుకోండి, ఇబ్బంది లేదు. శ్రీనివాస్ గారు, 1 మినిట్. సుబ్రాజ్ గారు, ప్రభుత్వానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఉన్న ఫలంగానే అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పదవకాలను కుదించి నిమ్మగడ్డను మార్చేసిన అవసరం ఏమొచ్చింది? ఆయన అంటే కేవలం కరోనా విషయంలోనే రాష్ట్రాన్ని కాపాడాలని ముందు చూపుతో, అయితే తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అది వేరే విషయం, అయితే ముందు చూపుతో మాత్రం రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందని కేవలం ఎన్నికలను వాయిదా వేశారు. అయితే ఇది కక్ష సాధింపు చర్యలుగానే తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకొచ్చి నిమ్మగడ్డను మార్చేశారన్న వాదన కూడా వినబడుతుంది. అసలు నిమ్మగడ్డ గురించి చాలా స్పష్టంగా ప్రపంచంలో చాలా మందికి, నేను నాకు కొంత జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఐ వర్క్ యాజ్ ఎ జర్నలిస్ట్, ఓపెన్ గా ఒక లైవ్ డిబేట్ లో ఒక ఛానల్ లో ఒక జర్నలిస్ట్ మిత్రుడు కాల్ చేసి ఆ యాంకర్ తోటే స్వయంగా చెప్పారు తన యొక్క వ్యక్తిగతమైన, ఆ యాంకర్ ఆయన కూడా తెలుసు. అయితే ఆయన చెప్పిన సంఘటన చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయన గతంలో నిమ్మగడ్డ గారు ఒక కీలకమైన పదవిలో ఉన్నప్పుడు స్కోషియా బ్యాంక్ అనే బ్యాంక్ అంటే ఒక అది స్కోషియా అంటే బహుశా ఫారిన్ బ్యాంకు, దాంట్లో గవర్నమెంట్ యొక్క డిపాజిట్లు ఉన్నాయి. ఆ స్కోషియా బ్యాంకు డిఫాల్ట్ అవుతున్న సందర్భంలో జర్నలిస్ట్ వెళ్ళి అడిగి ఏమంటే ప్రభుత్వానికి సంబంధించిన డిపాజిట్లు దీంట్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీంట్లో ఎంత ఉన్నాయి, ఎలా తీసుకుంటున్నారు, ఎట్లా కాపాడుతున్నారంటే ఆ వచ్చిన జర్నలిస్ట్ నిమ్మగడ్డ గారు ఏమైనా ప్రశ్నించారంటే, బాబు నీ కులం ఏంటి, నీ కులంకి సంబంధించిన మీ పత్రిక యజమాని నేను మాట్లాడుకుంటాను, నన్ను ఇలా వేధిస్తున్నావు అని చెప్పి అని ఆ కుల ప్రస్తావన 10 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా నేను. అక్క ఆ తర్వాత కూడా ఆయన అంత అఫ్కోర్స్ ఆయన నిజాయితీగానా కాదా అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సంక్షేమము, సేఫ్టీ, సెక్యూరిటీ, కరోనా వ్యాధికి సంబంధించిన కొంత ఆలోచన చేసినట్టుగా ఆయన కనపడటం వరకు ఇబ్బంది లేదు. కానీ రెండో అతి కీలకమైన విషయం ఏంటంటే ఆయన నిజంగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఒక విధమైన, ఆయన లెటర్ చదివితే ఏ ప్రభుత్వాధికారి ఇంతవరకు అట్లా రాయడండి, ఏది ఇది ఫ్యాక్షన్ నాయకులు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ముఖ్యమంత్రి గూండాలు, ఈ పదాలు వాళ్ళు నిజంగా ఈ ప్రభుత్వం పట్ల అట్లాంటి ఒపీనియన్ ఆయనకు నిజంగా ఉంటే కనుక ఆ ఉత్తరం కాదు తను రాజీనామా చేసి అప్పుడు రాయొచ్చు ఇట్లాంటి వ్యవస్థలో ఇట్లా ఉందని. తన అదే ప్రభుత్వం తనని కొనసాగిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం మీద ఒక విపరీతమైన వ్యతిరేక భావం కలిగేటట్టుగా ఏ రాజకీయ పార్టీను ఆపాదించేటట్టుగా ఏ రాజకీయ పార్టీ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ లాగా రాశాడు ఆయన. ఆ స్టేట్మెంట్ నిజంగా దానికి కట్టుబడి ఉంటే రాజీనామా చేసేయాలి ఆయన. రాజీనామా చేయకుండా అది వాడుకుంటూ ఉత్తరాలు రాసి, అది ఉత్తరం నందో రాశారో బయట రాశారో చెప్పకుండా తర్వాత పెన్ డ్రైవ్ నాశనం చేసి ఆ తర్వాత ఆయన ఏదో చెప్తున్నారు శేషన్ గారికి ఇంటికి పోలికి ఏంటండి, ఈ రాష్ట్రంలో ఎవరినైనా చెప్తారు వాళ్ళకి నిమ్మగడ్డ అంటే నిమ్మగడ్డ నన్ను మాట్లాడతాను బాబు, నేను మీరు మాట్లాడడానికి సైలెంట్ గా ఉన్నా. హయాత్ హోటల్లో ఈ జరిగిన తతంగం చిన్న పిల్లవాడిని అడిగిన చెప్తారండి, చిన్న పిల్లవాడిని అడిగిన చెప్తారు. సరే దానికి దీనికి విడివిడిగానే చూడాలి, కరోనా సంబంధించిన ఆయన వాదిదా వేయటం కరెక్ట్, కానీ నిమ్మగడ్డ ఏమి శేషన్ లాగా
వాళ్ళు వీళ్ళు పోల్చడం అంటే నక్కనే నాగలోకాన్ని పోల్చినట్టు. నిమ్మగడ్డ గారి గురించి కూడా తెలుసు, ఆయన గురించి ఆయనకే బాగా తెలుసు, మీకు నాకంటే కంటే. ఇంతవరకు పెన్ డ్రైవ్ అలా అలా చేశారనే ఇంతవరకు ఆయన పబ్లిక్ కి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కరోనా గురించి వాయిదా వేశారంట, లేకపోతే కుల భేదాలు తీసుకొచ్చి తన కులానికి లబ్ధి చేకూరడానికి వాయిదా వేశారనుకుంటున్నారు. అవు నాకు సంబంధం లేదు బాబు, మా గవర్నమెంట్ అంటే అక్కడ వైసీపీ ఆయన మాట్లాడుకుంటాడు, మీరు ఆయన మాట్లాడుకోండి. సుబ్రాజ్ గారు చెప్పండి సార్. సుబ్రాజ్ గారు నేనేమంటున్నానంటే, ఇక్కడ కులాన్ని ప్రాతిపదిగా తీసుకుని కుల విభేదాలు నిమ్మగడ్డ చూపించారా, లేకపోతే కేవలం కరోనా గురించి తీసుకున్నారా? అయితే ముందు ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత కూడా కుల ప్రస్తావన ప్రభుత్వ వర్గాలే తీసుకొచ్చాయి. సరే, వన్ మినిట్ సుబ్రాజ్ గారు, మనతో పాటు విద్యాసాగర్ గారు లైన్ లో ఉన్నారు. విద్యాసాగర్ గారు, సుబ్రాజ్ గారు వన్ మినిట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వన్ మినిట్. శ్రీనివాస్ గారు వన్ మినిట్, శ్రీనివాస్ గారు వన్ మినిట్, వెంకటరెడ్డి గారు వన్ మినిట్, సుబ్రాజ్ గారు వన్ మినిట్. మనం విద్యాసాగర్ గారితో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు చెప్పండి సార్. నమస్తే. ఏంటి మొత్తం వ్యవహారాన్ని, నిమ్మగడ్డ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు టీడీపీ? అబ్సల్యూట్ గా గవర్నమెంట్ కు చెప్పాలంటే ఆ మాట నేను మీడియాలో చెప్పలేను, కానీ ఒక రకమైన దెబ్బ ఇది. ఆ మాట బహుశా అందరికి వినే వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో చేయబోతే ఏదో అయితే ఇట్లానే ఉంటది. ఇది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి యొక్క టెన్యూర్ ని సుప్రీం కోర్టు కూడా ఆయన టెన్యూర్ ని కాదనే హక్కు లేదు పార్లమెంట్ కు తప్ప. సో ఈ రోజు కాకపోయినా రేపు, లేకపోతే మన్నాడు కాకపోతే రెండేళ్ల తర్వాత అయినా సరే ఆయన మిగిలినటువంటి 11 నెలల యొక్క పదవీ కాలాన్ని 2 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆయన కంప్లీట్ చేసి తీరాల్సిందే. దాన్ని కాదని హక్కు భారతదేశంలో ఎక్కడ ఎవరికి హక్కు లేదు ఒక పార్లమెంట్ కు తప్ప. ఇట్స్ అ రూల్ డౌట్. సో దాని గురించి నో డిస్కషన్. ఇది నిమ్మగడ్డ గారి విజయం గానే 100%. ఆయనకి క్రెడిట్, ఆయనకి పోరాడింది ఆయన. ఈయన సుబ్రాజ్ అంట ఏ పేపర్ లో పనిచేశాడు నాకు తెలియదు, కానీ అన్లిస్ట్ అని పేరు పెట్టుకోవడం కంటే కూడా ఆయన తీసి వైసీపీ కండువకపోవడం మంచిది. ఆయన ముఖ్యమంత్రి గారు కులం ఓపెన్ గా పెట్టి ఒక మంత్రి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కులం గురించి మాట్లాడడానికి కనపడలేదండి మీకు. ఒక స్పీకర్ కులం గురించి మాట్లాడటం కనపడలేదు, ఎమ్మెల్యేలు కులం గురించి మాట్లాడలే కనపడటం లేదు మీకు. ఇవన్నీ మాట్లాడకుండా ఈయన కులం గురించి ఈయన చూడండి, ఈయన చూడలేదు మనం ఎప్పుడూ వినలే. ఆయన ఎవరో జర్నలిస్ట్ పోతే ఆయన కులం ఎందుకు అడిగాడంట, మరి ఈయన ఏనే పోయాడేమో నాకు తెలియదు. ఆయన మరి మన కళ్ళ ముందర ఒక రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి గారు తన పదవిని చేపించేటప్పుడు కులాలకు మతాలకు వర్ణాలకు వర్గాలకు ప్రాంతాలకు నేను అతీతుడని పరిపాలన చేస్తానని చెప్పినటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక సామాజిక వర్గం అని చెప్పి ఆ సామాజిక వారు వేలెత్తి చూపించడం అన్న దాని మీద సుబ్రాజ్ గారు కనపడలేదా? లేకపోతే ఈయనేదో పార్క్ హైత్ హోటల్లో కలిసి అదేమన్నా దొంగ ప్లేస్, అదేమైనా పార్క్ హైత్ హోటల్ అనేది ఆయన ఎప్పుడు చూడలేదేమో. నేను 100 సార్లు పోయింట, అక్కడ 100 మంది ఉంటారు. పార్క్ హైత్ ఎట్లా నిషేధిత ప్రాంతమా ఏమైనా అంటే వాళ్ళకి తెలియదు అక్కడ కెమెరాలు ఉంటాయి అని వాళ్ళకి తెలియదా? వాళ్ళు పోతారు అంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉండదా? వ్యక్తిగతమైన జీవితంలో ఎవరిని కలవద్దా? అంటే రాజ్యాంగబద్ధమైన పదవికి లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి తేడా తెలియనటువంటి వాళ్ళందరిని తీసుకొచ్చి అన్లిస్ట్ లో పెట్టి మాలాంటి సీనియర్లు ఎందుకంటే వ్యక్తిగతంగా విద్యాసాగర్ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి, వ్యక్తిగత విమర్శలు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. విద్యాసాగర్ గారు ఒకటి లైవ్ లో ఎవరున్నా మాట్లాడతాడైనా, మన ఒక్కలనే ఇది, మిగిలిన వాళ్ళందరూ చాలా తక్కువ అనే భావన పోగొట్టుకోవాలి సార్. తక్కువ కాదు, ఆయన అనలిస్ట్ అనేది పక్కన పెట్టుకొని టాపిక్ డైవర్ట్ అవుతుంది, టాపిక్ డైవర్ట్ అవుతుంది. విద్యాసాగర్ గారు వన్ మినిట్, విద్యాసాగర్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు వన్ మినిట్, వెంకటరెడ్డి గారు వన్ మినిట్. కులాల గురించి మాట్లాడింది కనపడలా? విద్యాసాగర్ గారు వ్యక్తిగతంగా వద్దు, మన సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు మొత్తంగా ఈ సబ్జెక్ట్ చూసుకుంటే విద్యాసాగర్ గారు వన్ మినిట్ అని వెంకటరెడ్డి గారు ఎక్కడ లిస్ట్ నువ్వు? సుబ్రాజ్ గారు చెప్పండి. విద్యాసాగర్ గారు వన్ మినిట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, మళ్ళీ మీ దగ్గరకు ఒక 2 మినిట్స్ మీ దగ్గరకు వస్తా. విద్యాసాగర్ గారు, సుబ్రాజ్ గారు చెప్పండి. సుబ్రాజ్, నేను నా క్రెడెన్షియల్స్ ఏంటనేది నేను తర్వాత వ్యక్తిగతంగా మీకు ఇక్కడ నా సమయం ఒకటి. రెండోది ఇక్కడ శ్రీశ్రీ గారు ఒక కవిత చెప్తాడండి, వ్యక్తుల ప్రైవేట్ బతుకులు వారి వారు సొంతం, పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటామని. వ్యక్తిగతంగా ఆయన
ఆయన పార్క్ హయాత్లో కావచ్చు లేకపోతే డిస్కోథెక్లో కావచ్చు క్యాబినెట్ దాంట్లో కూడా కలుసుకోవచ్చు. ఎవరికి ఎవరికి కలుసుకోవటానికి ఏమి వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేదని అదేం కాదు. కానీ పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అనేది రెండో వాక్యం దాంట్లో. పబ్లిక్ అంటే ఆయన పబ్లిక్ ఆఫీసర్. ఆ పబ్లిక్ ఆఫీసరు ఎవరైతే ఆయనకి ఆయన గురించి సుప్రీంకోర్టులో కేసు అయినాయిందో అట్లాగే ఎవరైతే ఆయనతో చాలా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేసామనే దాంతో పాటు అది ప్రజలకు ఎట్లా కనపడుతుంది అనేది ఇక్కడ రెండు కీలకమైన అంశాలు. నా నుంచి నన్ను దాడి జరుగుతుంది కాబట్టి నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకున్నది. నేను మీరు అనుకునే రెండు సామాజిక వర్గాలకు చెందిన వాడిని కాదు. ఒకటి అది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తానంటే రాష్ట్ర రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చారు. ఆ స్థాయికి మన యొక్క వ్యక్తిగతమైన అస్తిత్వాన్ని మన కులం ఏంటి అన్ని చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చింది ఒకటి. రెండోది ఆయన ఎక్కడైనా కలుసుకోవచ్చు. ఆయన ఆఫీస్లోనే వాళ్ళిద్దరిని పిలిపించుకోవచ్చు. ఆ సమయంలో తన సొంత ఆఫీస్ సమయంలోనే అఫీషియల్గా వాళ్ళిద్దరూ గతంలో ఒక ఆయన మంత్రి ఇప్పుడు ఒక ఆయన రాజ్యసభ సభ్యుడు అఫీషియల్గా మాట్లాడుకోవచ్చు. ప్రైవేట్ టైం రెండోది నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను విశ్లేషణ రాజకీయ నేను నిర్ణయించకూడదు కాదు. ఛానల్ వాళ్ళు నేను అట్లాంటిది ఏదైనా చేస్తే నేను ఇంగ్లీష్ ఛానల్స్ లో కూడా చేస్తా ఉంటానండి. నేను కరోనా కాబట్టి నేను బయటకు వెళ్ళను. నా దగ్గరికి ఎవరన్నా వస్తే వెళ్తాను తప్పితే నేను ఇంతవరకు ఈ ఛానల్ వాళ్ళు కూడా నేను ఎక్కడికి వెళ్ళి అప్పుడు ఆ ఎవరితో ఎవరన్నా పోతే నేను అనాలిసిస్ ఏంటి మీ అంటే మీరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చదవాలా. ఒకటి ఇక కులానికి సంబంధించి ప్రస్తావన వచ్చింది. కులాన ప్రస్తావన ఇవాళ కొత్తగా వస్తున్నది కాదు. అది నా కులం నేను మళ్ళీ రెండోసారి కూడా చెప్తాను. నేను ఆ రెండు కులాలకు చెందిన కాదు. కుల ప్రస్తావన ఆ ఆ పార్టీకి సంబంధించిన పత్రికల వాళ్ళ యొక్క ఎడిటోరియల్స్ పేజ్లోని ఎడిట్ పేజ్లోనే రాశారు. ఈ ముఖ్య అది ఈ రాజధాని ఎలా అయితే ఈ ప్రధాన సామాజిక వర్గానికి ఇట్లా నష్టం చేయటానికి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయటానికి వాళ్ళ యొక్క ఆర్థిక వీటి ఆదాయాన్ని వాటిని దెబ్బతీయటానికి ఇట్లా రాస్తున్నారని ఆయన కక్ష కట్టాడు ముఖ్యమంత్రి అని రాసేసిన వరుసగా రాసిన వాళ్ళందరూ వాళ్ళకి సరిపోయిన మేధావులు ఆ విశ్లేషకులు. మేము నేను అన్నది ఎవరనేది ఆ సామాజిక వర్గమైన యాంకర్గా పనిచేసిన దాంట్లోనే ఆ సామాజిక వర్గమైన అధికార పత్రిక యొక్క యజమానికి వీడియో క్లిప్పింగ్ కూడా మీకు ఇకపోతే ఆయన కరోనా విషయంలో విద్యాసాగర్ గారు 1 మినిట్ మనం 1 బై 1 డిస్కస్ చేద్దాం. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్స్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే సిపిఐ నారాయణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజ్యాంగం సంక్షోభంలో పడింది. అంటే ఏపీలో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే రాజ్యాంగం సంక్షోభంలో పడింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా ఈ విషయాలకి నిదర్శనంగానే కనిపిస్తుంది. అంటే ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? రాజ్యాంగ సంక్షోభంలో పడే విధానాలన్నీ ప్రభుత్వం తీసుకుంటుందా? కంప్లీట్ చేయండి సార్. రాజ్యాంగం సంక్షోభంలో పడింది అని చెప్పిన వాళ్ళకి రాజ్యాంగం సంక్షోభంలో పడేట్లెక్క. ఎవరు సీఆర్ కమ్యూనిస్ట్ నారాయణకి, లేదంటే అతను ఉన్నారు కదా ఇంకో ఆయన రామకృష్ణకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, లేదంటే ఏపీలో ఉన్న బీజేపీలో ఉన్న కొంతమందికి, లేదంటే జనసేనలో ఉన్న కొంతమందికి, వీళ్ళకి మాత్రం రాజ్యాంగం సంక్షోభంలో పడ్డటమే కనపడింది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి అక్కడ లేడు అనుకోండి, వీళ్ళ ఆటలు సాగవు కదా రేపు పొద్దున. అందుకని వాళ్ళకి మాత్రం రాజ్యాంగం సంక్షోభంలోనే కనపడింది. ఫర్దర్గా ఇంకో విషయం వచ్చినప్పటికి అసలు ఇవి మనం మాట్లాడే సబ్జెక్టు తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇవాళ ఒక లెటర్ బయటకు వచ్చింది అనమాట, డిస్కషన్ పెట్టాం. ఆ లెటర్లో ఏముందని చెప్పట్లే వాళ్ళు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆడికి వెళ్తే మాకు సంబంధం లేదు ఇంకోళ్ళు దొరకాలండి, మా సంబంధం లేదు ఇంకోళ్ళు దొరకాలని ఎటు పడితే అటు తిప్పుతున్నారు. అది వీళ్ళు చెప్పకుండా మేము ఘన విజయం సాధించేసాం. ఒక ఆయన అయితే దేవుడు కరోనా గురించి, అవును నరేంద్ర మోడీ దేవుడు కాదు, ఆయన అందరు దేవుడు కాదు, ఈయన ఒక్కటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫోటోని ఏపీ బీజేపీ అధ్యక్షులు జేబుల్లో పెట్టుకుని తిరగండి, లేదా ఏపీ బీజేపీ నాయకులు జేబుల్లో పెట్టుకొని తిరగండి. ఎలక్షన్స్ 22వ తారీఖు జనతా కర్ఫ్యూ పెట్టమని ముందు దాకా భారతదేశంలో ఎవరికి తెలియదు కరోనా గురించి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక్కడే చైనా నుంచి వచ్చాడు, ఆయన ఒక్కడే చూసి వచ్చాడు కాబట్టి ఎన్నికలను వాయిదా వేశాడు. ఇది చెప్పే వర్షం అంతే కదా. ఇంకో అంశం గురించి మాట్లాడుతున్నారు, రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు మీద ఇలా చేస్తారా? ఎస్, రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు వెళ్ళి హోటల్లో సమావేశాలు అవ్వటం కూడా అది కరెక్టా కాదా, అది నైతికత అవునా అయిద్దా లేదనేది వాళ్ళ మనస్సాక్షి ఆలోచించుకోమంటారు. ఎందుకంటే వాళ్ళు అడ్డంగా దొరికిపోయినా కూడా ఇంకా మేము దొరకలేదు, ఏం కాదు, తప్పేం కాదని చెప్పి బుకాయించుకునే వాళ్ళతో డిస్కషన్ చేయటమే టైం వేస్ట్. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను
తెలుగుదేశం పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి మేము పర్టికులర్గా చెప్పిని మొన్న ఆధారాలతో సహా పార్కయ్య తోటల్లో బయటకు వచ్చినాయి. 8వ ఫ్లోర్కేమో అందరిని 8వ ఫ్లోర్కి తీసుకెళ్తాడు ఒక వ్యక్తి వచ్చి కింద నుంచి, బట్ ఈయన మాత్రం 6వ ఫ్లోర్ దాకా లిఫ్ట్ లో తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎవరో చూడకుండా స్టెప్స్ నుంచి తీసుకొని వెళ్తాడు 8వ ఫ్లోర్కి. నాకంతరకు నాకే పదవి ఇచ్చేసేయండి అని చెప్పి ఆయన అంతరకు ఆయనే పునర్నియమితం చేసుకుంటాడు. నాకు పదవి కావాలని చెప్పి ఆయన తరపున ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళి అక్కడ డ్రామాలు ఆడుతున్నటువంటి కొంతమంది నాయకులు ఆయనతో ఉండి నడిపిస్తూ ఉంటారు కథ. ఇవన్నీ అంత ఓపెన్గా కనపడతా ఉంటే ఇది నైతికత ఉందా లేదా, ఇటువంటి వ్యక్తి ఎన్నికల కమిషనర్గా అర్హుడా కాదా అనేది ఒక సామాన్య మానవుడిగా ఒక ప్రజానీకంగా ఆలోచిద్దాం. తెలుగుదేశం పార్టీయో వైసీపీయో బీజేపీయో ఏ పార్టీలోనే పక్కన పెట్టి ఆలోచిద్దాం. ఇటువంటి వ్యక్తి ఎన్నికల కమిషనర్గా ఉండాలని మీరెందుకు కోరుకుంటున్నారు? ఉండటానికి అతను అర్హుడా కాదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5 పేజీల తప్పుడు లేక తెలుగుదేశం పార్టీ రాసిస్తే దాని మీద సంతకం పెట్టి హోంశాఖ పంపించినటువంటి ఎన్నికల కమిషనర్ అవసరమా? ఏదైతే హోటల్లో వెళ్ళి రహస్య సమావేశాలు అయ్యేటటువంటి ఎన్నికల కమిషనర్ మనకు అవసరమా? ఇటువంటి ఎన్నికల కమిషనర్ కావాలని మీరెందుకు కోరుకుంటున్నారు? వీటన్నిటి మీద సమాధానం చెప్పండి. తర్వాత పార్టీల పరంగా తర్వాత మాట్లాడుకుందాం. పార్టీల పరంగా లేదంటే తిట్టుకున్నాం అంటే తిట్టుకుందాం, ఇవన్నీ కాదు. ఈరోజు ఏమొచ్చింది లెటర్ దాని మీద మీరు చెప్పండి. ఈరోజు ఏమొచ్చారయ్యా, నువ్వు వచ్చి మమ్మల్ని కలిసావు, కాలు మీద కాలేసుకొని మా గవర్నర్ గారిని కలిసావయ్యా, నీకు నీ లెటర్ మాకు అందింది, దాని మీద చూశారు, నీ రిప్రజెంటేషన్ అందింది, దాని మీద మేము ప్రభుత్వానికి పంపిస్తాము అని చెప్పారు. దాని మీద ప్రభుత్వానికి పంపించినట్టుగా మీకు ఏమైనా కాపీలు వచ్చినాయా? ప్రభుత్వానికి మీ అంతరకు మీరు పునర్నియమితం చేసింది ఎలక్షన్ కమిషనర్ తిరిగి నియమించండి అని చెప్పి ఏమన్నా దాంట్లో ఉందా లెటర్లో? హైకోర్టు గైడ్లైన్స్ బట్టి వెళ్ళాలనుకుంటే హైకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయి దాని మీద మనం డిస్కస్ చేద్దాం. హైకోర్టు చెప్పింది ఎన్నికల కమిషనర్ని ఏదైతే ప్రపోజ్ చేసే అధికారం రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాబినెట్కి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు అని చెప్పింది. మళ్ళీ అదే హైకోర్టు మీరే పునర్నియమించండి అంటుంది. అంటే ఇక్కడ ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అయితే దీన్ని బట్టి చూస్తే మొత్తంగా నిమ్మగడ్డని కొనసాగించాలి, మళ్ళీ కొత్తగా కొత్త అర్హత కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మీరు అన్నది చెప్పింది కొన్ని పాయింట్లు. అంటే అదే ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టి ఎవరినైతే తొలగించింది ఇదే గవర్నర్ గారు, కొత్తగా కనకరాజు గారిని నియమించింది ఇదే గవర్నర్ గారు. కనకరాజు గారి నియామకం చెల్లదు, దాన్ని నేను విత్డ్రా చేసుకుంటున్నాను. అది రాజ్యాంగబద్ధ పదవే, గవర్నర్ గారు కూడా రాజ్యాంగబద్ధ పదవి. ఎన్నికల కమిషనర్ ని నియమించేది గవర్నర్ గారు, ఎన్నికల కమిషనర్ ని తొలగించేది గవర్నర్ గారు, బట్ ఎన్నికల కమిషనర్ ప్రపోజ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద నియమించేది గవర్నర్ గారు. అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ప్రపోజ్ చేసి పంపిస్తే అప్పుడున్నైతే ఎవరైతే నరసింహన్ గారు గవర్నర్ గా ఉన్నారో ఆ రోజు ఆయన తీసుకోవడం జరిగింది. అట్లానే ఈరోజు కనకరాజు గారిని ఈ ప్రభుత్వం ప్రపోజ్ చేసి పంపిస్తే గవర్నర్ గారు ఓకే చేయడం జరిగింది. అలాంటప్పుడు కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళేదన్నప్పుడు మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్ళీ పునర్నియమించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు కదా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించే అధికారం మాకు ఉండదు కదా. అప్పుడు హైకోర్టు డైరెక్షన్ బట్టి మేము వెళ్తున్నాం. హైకోర్టు చెప్పింది కొత్తగా నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్తుంది కదా కోర్టు. లేదు సార్, అసలు ఎన్నికల కమిషనర్నే నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటుంది. కొత్త ఎన్నికల కమిషనర్ ఏముంది, పాత ఎన్నికల కమిషనర్ ఏముంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ఎన్నికల కమిషనర్ అయినా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ని నియమించాలి అన్నప్పుడు ఆ ప్రపోజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. లేదని చెప్పి ఒక కోర్టు తీర్పు ఇచ్చింది, మళ్ళీ కోర్టే పునర్నియమించమంటుంది. దాని మీద సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఉన్నాక డెసిషన్ మేము ఎలా తీసుకుంటాం? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి మేము వెళ్తాం. సుప్రీంకోర్టు తీర్పు రాకుండా ఇష్టం ఉన్నట్టుగా చేయలేరు కదా ఎవరు. అది గ్రహించకుండా మొట్టికాయలు పడ్డాయి. మాట్లాడడానికి వెంకటరెడ్డి గారు పబ్లిక్ కాల్స్ కూడా రెడీగా ఉన్నారు. వసంత్ కుమార్ గారు విజయవాడ నుంచి. వసంత్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పోస్ట్ పోన్ చేశారు కదా, ఆ టైంలో కేసులు ఒక్కటి కూడా లేవు కదండి ఏపీలో. ఇప్పుడు 50,000 కేసులు ఉన్నాయి. ఈ భవిష్యత్తులో ఎలక్షన్ రేపు అక్టోబర్ నవంబర్ లో బీహార్ ఎలక్షన్ జరగాల్సిన ఉన్నాయి కదా, అప్పుడు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తారా బీహార్ చెప్పండి సార్. అదే అర్థం అవుతుంది కదా, భవిష్యత్తులో ఎలక్షన్ ఉన్నాయి కదండి. ఇప్పుడు నవంబర్ లో ఎలక్షన్ ఉన్నాయి బీహార్ స్టేట్ కి, అప్పుడు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తారా? ఇంకోటి కూడా సార్, దేశవ్యాప్తంగా మన రాజ్యసభ ఎన్నికలు కూడా జరిగినాయి వసంత్ గారు, అది కూడా మీరు ప్రస్తావించండి. కాదు అప్పుడు నిజం చెప్ప, ఒక్క కేసు కూడా లేదు ఏపీలో, ఒక్క కేసు కూడా లేదు కదా. కండక్ట్ చేయడం పెద్ద సమస్య కాదు, జరగాలనుకుంటే. అసలు కరోనా అనేది ఆ టైంలో మటుకు
ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ వసంత్ కుమార్ గారు. మరో కాలర్ రసూల్ గారు గూడూరు నుంచి. సార్ నమస్కారం అండి. నమస్తే రసూల్ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉండాలా లేదా అన్నది పబ్లిక్ నుంచి ఒపీనియన్ పోల్ తీసుకోండి సార్. ఎందుకంటే ఇంత కాంట్రవర్సీ ఉన్నటువంటి ఆయన మళ్ళీ కోర్టులని అవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5 పేజీలు లెటర్ రాసి ఇంత గందరగోళం సృష్టించారు. ఆయన ఒకటి కరోనా టైంలో ఎలక్షన్ వాయిదా వేయటం ఓకే, కానీ ప్రభుత్వం మీద ఈ నిరాధారంగా 5 పేజీలు లెటర్ రాయటము, తర్వాత పార్క్ హయాత్ హోటల్లో మళ్ళీ వెళ్ళి ఆయన కలిసి మంత్రణాలు జరపడం, ఇదంతా పబ్లిక్ అన్ని మీడియా ఛానల్లో చూసిన తర్వాత పబ్లిక్ ఒక ఒపీనియన్ ఉంది సార్. మీరు సైడ్ ని కనుక పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే అక్కడ కాలర్స్ విద్యాసాగర్ గారు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. గతంలో ఈ విధంగానే స్ట్రాంగ్ గా మాట్లాడటం వల్లే తెలుగుదేశం పార్టీ 23కి వెళ్ళిపోయింది. ఈ విధంగానే వాళ్ళు కొనసాగిస్తే ఈ రాజేంద్ర బాబు రాజేంద్ర ప్రసాద్ గారు లాగా వీళ్ళందరూ ఇట్లా మాట్లాడి మాట్లాడి తెలుగుదేశం పార్టీని పబ్లిక్ లో వాల్యూ లేకుండా చేస్తారు. ఎందుకంటే అంత గర్వం, అక్కడ పబ్లిక్ లో డిఫరెంట్ ఒపీనియన్ ఉంది, సుప్రీంకోర్టు లో మ్యాటర్ పెండింగ్ ఉంది, తాత్కాలికంగా గవర్నర్ గారు నిర్ణయం తీసుకోలేదు, ఇంకా దాని మీద వెంటనే మొట్టికాయలు అది ఇదని మొదలెట్టారు. సుప్రీంకోర్టు మళ్ళీ దీని మీద హైకోర్టు ఏమని ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషనర్ నియమించేటువంటి అధికారం లేదని ఇచ్చింది. ఇప్పుడు ఎలా నియమిస్తుంది ఈ ప్రభుత్వం, మళ్ళీ సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈలోపే ప్రభుత్వానికి మొట్టికాయ అది ఇది అని అది ప్రౌడ్ గా మాట్లాడుతాం, అది పబ్లిక్ చూస్తున్నారండి, కాలర్స్ అందరూ వాచ్ చేస్తున్నారు. ఇది డెమోక్రసీ, ఓ వన్ మ్యాన్ ఒపీనియన్ కాదు. ఇప్పుడు హయాత్ హోటల్లో మన అప్పట్లో మన ఇది హోటల్లో ఒకసారి జరిగింది కదా ఎన్టీ రామారావు గారి మీద కుట్ర, అదే ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ అయినట్టుంది. అంటే ఎంతసేపు డెమోక్రసీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ పక్కన పెట్టి కుట్రలు కుతంత్రాలు చేయటం ఇదేనా అండి పద్ధతి? ఆ పైగా ఆ యొక్క విశ్లేషకుల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన విశ్లేషకులు ఏం చెప్పారు, నిష్పక్షపాతంగా చెప్పారు విశ్లేషకులు. ఓకే అండి, ఓకే, రైట్, థ్యాంక్ యూ రసూల్ గారు. విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు మొత్తంగా అంటే నిమ్మగడ్డ వ్యవహారం చూస్తే ఇప్పటి వరకు కూడా టీడీపీ నేతలు వెనుకుండి నడిపించారు. మొత్తంగా ఈ హోటల్లో సమావేశాలు కానీ లేకపోతే ముందు ప్రెస్ మీట్లు కానీ లేకపోతే కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇదంతా టీడీపీ నేతలు హస్తం ఉందంటున్నారు. వాస్తవమే, రెండు నిమిషాలు కంప్లీట్ చేయండి సార్, కంప్లీట్ చేయండి, నేను చెప్తా. ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉత్తరం రాయడానికి మునుపు ఏం జరిగింది, ఆయనను చంపుతాం నరుకుతాం అన్న మాట ఎమ్మెల్యేలు మాట్లాడలేదా? కేసీఆర్ నాని ఏం మాట్లాడాడు? అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు? స్పీకర్ గారు ఏం మాట్లాడారు? కులం పెట్టి తిట్టారు కదా, 4 గంటలకు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కులం గురించి మాట్లాడడం, ఇవన్నీ రికార్డు కదా, ఇవంతా కూడా. ఇవన్నీ తర్వాత టెక్నికల్ ఇష్యూ ఉంది. సుబ్రాజ్ గారు చెప్పండి, విద్యాసాగర్ గారిని కంప్లీట్ చేయమంటాం. విద్యాసాగర్ గారు మీరు కంప్లీట్ చేయండి. చూడు, నేను చెన్నైలో ఉన్నా, మీరు ఏదో కాల్ చేశారని చెప్పేసి నేను కార్ లో కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా హిస్టరీ, మన 2 ఇళ్ళ ముందు మన కళ్ళ ముందు మీ టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయినట్టు ఇవన్నీ కూడా, ఇవన్నీ అయిన తర్వాత ఆయన థ్రెట్ కాల్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్ గా ఒక ఆఫీసర్, ఒక స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆయన అరకట్ పెట్టిన తర్వాత ఆబ్వియస్ గా ఈజ్ హ్యావింగ్ రైట్ టు రోట్ ఏ లెటర్ టు సెంట్రల్ గవర్నమెంట్. అది ఆయన రైట్ రిజర్వ్ రాయద్దు అని చెప్పడానికి నువ్వెవడు, ఏం అధికారం ఉంది రాయద్దు అని చెప్పాను. నాకు ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కూడా ప్రొటెక్షన్ లేదు బాబు అని మొత్తుకుంటున్నాడు, మరి అంటే రాయద్దా? అది వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ సంబంధించిన విషయం, అది రాసుకుంటారు. నీ మీద నమ్మకం లేకపోతే ఇంకో ఫోరం దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు తప్ప, అదేమైనా అది ఒకటి. ఉన్నవి లేనివి అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నా చెప్పుకుంటాడు ఆయన, ఇది నెంబర్ వన్. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా తెలిసిన ఎవరు అడ్వకేట్లు ఏమి కాదు, వీళ్ళకి ఓహో లీగల్ లాంచ్ ఉండాలి ఏమీ కాదు, కాన్స్టిట్యూషన్ మాట్లాడేంత సీన్ వీళ్ళకి లేదు. పర్సనల్ గా ఏమొద్దు సార్, పొలిటికల్ గానే మాట్లాడండి, పర్సనల్ గా ఎవరిని ఏం బ్లేమ్ చేయొద్దు, పర్సనల్ గా ఏమొద్దు, మనం సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి, సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. నేను లీగల్ లా ఉన్న విషయమే, ఎవరు అడ్వకేట్ కాదు కదా, అడ్వకేట్ అయితే చెప్పండి. హైకోర్టు ఇచ్చినటువంటి 232 పేజీల జడ్జిమెంట్ లో పేరాగ్రాఫ్ 315 ఏముందో, గవర్నర్ గిరి గురించి ఏమి ఎటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందో ఒకసారి దయచేసి ఎవరికన్నా లీగల్ నాలెడ్జ్ ఉంటే ఒకసారి చదువుకోండి. పేరాగ్రాఫ్ 315 హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
77 ఏళ్ల ముసరోడని తీసుకొచ్చి ఎట్లా పెడతావు నువ్వు, ఎట్లా సంతకం పెడతావు అని అడిగింది అక్కడ. అది నేను అడిగింది క్వశ్చన్ కాదు, హైకోర్టు అడిగింది గవర్నర్ కి. నెంబర్ 2 318 పారాగ్రాఫ్ లో ఈయన పునర్నియమించమని చెప్పలా, రిట్రీవ్ అని చెప్పింది అక్కడ. అంటే ఆయనకు ఆ సీట్ ఇవ్వండి, బీగాలు ఓపెన్ చేసి ఇవ్వండి, నన్ను అర్థం అంతే, పునర్నియమాకము అని చెప్పలా. వీళ్ళు అర్థం చేసుకుంటే చట్టం వేరు, ఉన్న చట్టం వేరు. చట్టాన్ని అర్థం చేసుకుంటే ఏదో టీవీలోకి వచ్చి డిస్కస్ చేయటం కాదు. ఇవన్నీ కూడా ఎట్లుంటది అంటే వీళ్ళకి ఇష్టం వచ్చేట్లు వాళ్ళు వాళ్ళకి ఏదో ఊహాజనితమైనటువంటి మాటలు మాట్లాడుకుంటే అవి వాడికి వాల్యూడ్ మాటలు కానే కాదు. 315 పారాగ్రాఫ్ నుంచి 319 పారాగ్రాఫ్ వరకు ఎవరైనా చదువుకుంటే గవర్నర్ గురించి ఏం మాట్లాడింది, ఆర్టికల్ 243K గురించి ఏం మాట్లాడింది, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ చేసిన తప్పులేంటి, ఎందుకు స్టేట్ గవర్నమెంట్ కు అధికారం లేదు, ఏ కారణం చేత అధికారంలో లేదు, ఎందుకు నిమ్మగడ్డ ప్రసాద్ తిరిగి ఆ పదవిలో మీరు కూర్చోబెట్టాల, ఆయన పునర్నియమాకం కాదు ఇక్కడ, మీరు ఆయనకు సీట్ ఇవ్వండి అని చెప్పింది అక్కడ. అంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఆయన బీగాలు ఓపెన్ చేసి ఆఫీస్ లో కూర్చోబెట్టమని చెప్పింది అంతే తప్ప దానికి సపరేట్ గా జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మీరు ఇబ్బందులు పెడుతున్నారు, మీరు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పింది హైకోర్టు. ఒకసారి జడ్జిమెంట్ మనం క్లియర్ గా చదువుకుంటే, దాన్ని అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్న తర్వాత మీరు కామెంట్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ గుడ్. అట్లా కాకుండా మనకి ఇష్టం వచ్చింది మాట్లాడేసి హైకోర్టు ఇది చెప్పింది ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పలేదు, ఇవన్నీ కూడా మీడియాలో మనం కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక మనకి ఇష్టం వచ్చేట్లు ఏదో ప్రిడక్షన్ చేసేసి ఒక జడ్జిమెంట్ మనకి ఇష్టం వచ్చేట్లు మాట్లాడుకోవడం తప్పు. సుప్రీంకోర్టులో ఏదైతే కేసు పెండింగ్ ఉందో అది డిఫరెంట్ ఇష్యూ, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ గవర్నర్ కలిసింది డిఫరెంట్ ఇష్యూ, ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ లో మళ్ళీ హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది, అక్కడ స్టే ఇలా పోని, వీళ్ళు పోయినటువంటి కేసులో ఏదైతే ఉందో అక్కడ 3 సార్లు స్టే ఇలా, దానికోసం వెయిట్ చేయని అవసరం లేదు. సుప్రీంకోర్టు లైవ్ డిస్కషన్ లో చెప్పిన, సుప్రీం బెంచ్ చెప్పిన మాట ఏంటంటే, ఎవరు చెప్పారు రమేష్ కుమార్ గారు ఎస్సిసి కాదని, అంటే అడ్వకేట్ జనరల్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వోత్తర న్యాయవాది, ఇది ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా పెట్టడానికి వీల్లేదు కాబట్టి మీరు స్టే ఇవ్వండి అని చెప్పేసి, అంటే అక్కడ అది ఆ సీటు ఖాళీ ఉందని మేము అనుకోవటం లేదు, రమేష్ కుమార్ గారు ఎస్సీసీ పదవిలో ఉన్నారు అని చెప్పి చేసినటువంటి కామెంట్ అది సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చే మాటల్ని, సుప్రీంకోర్టు చెప్పే భాష్యాలని, లేకపోతే హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ను వీళ్ళకి నచ్చినట్టుగా, వీళ్ళకు తెలిసినట్టుగా, వీళ్ళకి నచ్చిన మార్గంలో చెప్పుకోవటం అనేది సమంజసం కాదు. జడ్జిమెంట్లు జడ్జిమెంట్ గానే చూడాలా, అందులో ఉన్న విషయాన్ని మనం అవగాహన చేసుకొని మళ్ళీ దగ్గరకు వస్తా. విదేశాగర్ గారు ఒకసారి 1 మినిట్, శ్రీనివాస్ గారు 1 మినిట్, సుప్రాజ్ గారు 1 మినిట్, శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్పింది. సుప్రాజ్ గారు నేను ఒకటే మాట చెప్తున్నా, ఆయన బాగా ఫ్లో సుప్రాజ్ గారు. సుప్రాజ్ అన్న మీరు గమనంగా మాట్లాడారు పార్టీ వల్లే, అంటే మీరు ఒక ఎనలిస్ట్ గా వచ్చినప్పుడు మీకు ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు తెలియలేదు, స్పీకర్ గారు వ్యాఖ్యలు తెలియలేదు, కొల్లంపేట దూషించింది, తర్వాత మంత్రులు చెప్పింది తెలియలేదు, ఎమ్మెల్యేలు చెప్పింది లేదు, అవన్నీ మీకు కనపడలేదు. కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎప్పుడో ఒకసారి ఒక విలేకరుతో తలుపు వేసి ఇట్లా మాట్లాడారని మీరు చెప్తున్నారు, అది కూడా మీతో అన్నారని చెప్పలేదు, నాతోనే రమేష్ కుమార్ గారు అన్నారు, నేనే సాక్షి అంటే ఓకే మేము ఒప్పుకుంటాం మీతో అన్నారు అన్నా అని. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు 1 మినిట్ వెళ్ళిపో, శ్రీనివాస్ గారు 1 మినిట్, 1 మినిట్ సుప్రాజ్ గారితో మాట్లాడతారు, నాశనం చేయొద్దు, వెంకటరెడ్డి గారు 1 మినిట్, శ్రీనివాస్ గారు 1 మినిట్ ఇంకా మీలాంటి పెద్ద రమేష్ కుమార్ గురించి రఘురామ కృష్ణరాజు గారు, రఘురామ కృష్ణరాజు గారు రాజు గారు ఆయన కులం మీరు చెప్పిన, శ్రీనివాస్ గారు 1 మినిట్, ట్రాన్సాక్షన్ లేదు ఒక్కటే చెప్పున్నారు, ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్, వెంకటరెడ్డి గారు మనం 1 బై 1 కంప్లీట్, శ్రీనివాస్ గారు 1 మినిట్, శ్రీనివాస్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా 1 మినిట్, ఒకసారి సుబ్రాజ్ గారు వాయిస్ విందాం, సుబ్రాజ్ గారు ఏమంటున్నారు, రద్దు చేయమన్నాము, శ్రీనివాస్ గారు పోస్ట్‌పోన్ చేశాడు, ఒకసారి మన సుబ్రాజ్ గారితో మాట్లాడదాం, అరాచకాలు చేసినప్పుడు ఇవన్నీ రద్దు చేయమని అడిగారు అన్నారు, అప్పుడు ఉంది ఎన్నికల కమిషనర్ ఆయనేగా, నిజంగా అంత అరాచకం జరుగుతుంటే మరి ఎందుకు చూస్తూ కూర్చున్నాడు, మరి అట్లాంటి కమిషనర్ కావాలి మీరు ఎందుకు, మాకు కావాలి మాకు చివరికి మా గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీ శ్రీనివాస్ గారు చేయలేదు, మీరు మీరు ఇంటే అర్థమైంది చెప్పండి, మీరు ఓర్క చొల్లు చెప్పకుండా నేను చెప్పింది, ఏపీ బీజేపీ అనగా ఏపీ బీజేపీ ప్రతినిధికి వస్తే నేను అడిగిన సమాధానం చెప్పండి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు
రాష్ట్రంలో అరాచకం జరిగిపోయింది, లేదంటే కిడ్నాపులు జరిగిపోయినాయి, లేదంటే మర్డర్లు జరిగిపోయినాయి, లేదా పొడి చేశారు తన్నేశారు అని చెబుతున్నారు కదా. అప్పుడు చూస్తూ నోరు మూసుకొని కూర్చున్నటువంటి ఎన్నికల కమిషనర్ ఇప్పుడు ఎందుకయ్యా మీకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నారు? పోలీసులు కాదు మీ కార్యకర్తలా పనిచేశారు. వెంకటరెడ్డి గారు వద్దు, మనం పర్సనల్ గా వెళ్ళదు. వెంకటరెడ్డి గారు మనం పర్సనల్ గా వెళ్ళదు, సబ్జెక్ట్ మీద డిస్కస్ చేద్దాం. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మనం పర్సనల్ గా వెళ్ళదు, 1 మినిట్ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు 1 మినిట్, శ్రీనివాస్ గారు 1 మినిట్ మన సబ్జెక్ట్ మీద డిస్కస్ చేద్దాం. 1 మినిట్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు 1 మినిట్ అన్న వెంకటరెడ్డి గారు 1 మినిట్. సుబ్రాజ్ గారు మొత్తంగా సుబ్రాజ్ గారు ఏం చెప్తారు? యాక్చువల్ గా ఇక్కడ కొన్ని వోకల్ వాయిసెస్ అని గ్లోబల్ గా కూడా మీడియా, సుబ్రాజ్ గారు గయ్యాలి గొంతులు అంటారు, గయ్యాలి గొంతులు. నేను శ్రీనివాస్ గారు మీరు నాకు ఇచ్చిన అవకాశంలోకి మధ్యలో శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు 1 మినిట్, శ్రీనివాస్ గారు నేను మళ్ళీ వస్తా మీ దగ్గరకు వస్తా కంప్లీట్ చేద్దరు. సుబ్రాజ్ గారు 1 బై 1 కంప్లీట్ చేద్దాం. సుబ్రాజ్ గారు అంటారండి ఒకసారి నా మాట, 1 బై 1 కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు టీడీపీ ఏమంటుందంటే, ఇప్పుడు వ్యక్తిగతంగా కొన్ని వ్యక్తిగత పరిమితులు ఉంటాయి, అదేవిధంగా కోర్టు చెప్పిన పరిమితుల్లో కూడా ప్రభుత్వానికి కొన్ని ఆర్డినెన్స్లు తీసుకునే ప్రస్తుతం పరిస్థితుల్లో అధికారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి నిమ్మగడ్డను తొలగిస్తారు, అదేవిధంగా కొత్త ఎస్ఎస్సి నియమిస్తారు, ఈ విషయాన్ని కోర్టు చెప్పిందంటూ కూడా టీడీపీ చెప్తుంది. అయితే ఇక్కడ 3 అంశాలు విరివిడిగా మాట్లాడాలి. నేను చెప్పేది ఏంటంటే, దీంట్లో ఒకటి లీగల్ అండ్ కోర్ట్ ఆస్పెక్ట్ ఒకటి, ఎన్నికల కమిషనర్ గవర్నర్ గారి ఆస్పెక్ట్ ఒకటి, మూడోది నైతికత అంశం ఒకటి. ఈ మూడాటిని విరివిడిగా చూడాలి. ఈ మూడాటిలో ఒక విషయము ఇంతకు ముందు మిత్రులు మాట్లాడారు, ఏది దీనికి జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ లో అంశాలు ఏంటి ఇవన్నీ. అక్కడ కీలకమైన అంశం ఏంటంటే, నిమ్మగడ్డ గారు ఆ ఉత్తరం రాయటంలో ఒక 2-3 అంశాలు మెన్షన్ చేశారు. ఏంటది, ఈ రాష్ట్ర ప్రభుత్వం, గుండా ప్రభుత్వం, ఫ్యాక్షన్ ప్రభుత్వం, వీళ్ళ యాక్చువల్ గా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటప్పుడు పరిపాలనా వ్యవస్థ మొత్తము ఆ ఎన్నికల కమిషనర్ అజమాయిషీలోకి వెళ్ళిపోతుందండి. పోలీస్ వ్యవస్థతో సహా తన మీద తనకు నమ్మకం లేకపోయినా, తన సమర్థత మీద, తన పటుత్వం మీద, తన దీని మీద నమ్మకం లేని వాళ్ళే అట్లా రాస్తారు. అంటే తన అసమర్థతను అంగీకరిస్తూ నాకు నమ్మక రాజ్యాంగం కల్పించిన ఈ ప్రధానించారు, ఇదే విధంగా నాకు రక్షణ కూడా కల్పించాలంటూ కూడా కేంద్రం లేఖనట్టు. అదే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వ్యక్తిగతమైన రక్షణ కల్పించడమా, ప్రధాన ఎన్నికల అధికారికి. శ్రీనివాస్ గారు 1 మినిట్ కంప్లీట్ చేయను. శ్రీనివాస్ గారు వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేయను, విద్యాసాగర్ గారు కంప్లీట్, వెంకటరెడ్డి గారు 1 మినిట్, శ్రీనివాస్ గారు 1 మినిట్, 1 బై 1 కంప్లీట్ చేద్దాం. ఎలా అయితే మనకు తెలియదు ఒకసారి సుబ్రహ్మణ్యం గారు మీరు కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ గారు మాట్లాడినంత సేపు నేను సైలెంట్ గా ఉన్నా. డెకరం అంటారంటే సభా మర్యాద, ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఇతరులు, అందుకనే వీళ్ళకి వోకల్ వాయిసెస్ అన్న గయ్యాలి గొంతులు. నేను శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు కూడా నా వంతున ఆయన తీసేసుకున్నప్పుడు కూడా నేను సైలెంట్ గానే ఉన్నా. ఇకపోతే విద్యాసాగర్ గారు రాగా నేను వస్తాను, ఒక 1 మినిట్ మీ దగ్గరకు వస్తా. విద్యాసాగర్ గారు శ్రీనివాస్ గారిని కంప్లీట్ చేయండి, సుబ్రాజ్ గారిని కంప్లీట్ చేయమనండి. లీగల్ గా ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావటం, ఆ కోర్టుకి వెళ్తాం, ఆ కోర్టులో సుప్రీంకోర్టులో ఉంటాం, గవర్నర్ లో ఉంటాం. ఈ గవర్నర్, సుప్రీంకోర్టు వాళ్ళ వ్యవహారాలు చేస్తారు. ఇప్పుడు ఆయన ఏదో అఫీషియల్ గా వెంకటరెడ్డి గారు నాకు అని ఒక మొబైల్లో వచ్చిన చదివినిపించారు, దాన్ని వీళ్ళిద్దరూ ఖండించలేకపోతున్నారు. ఏది, గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక అక్నాలెడ్జ్మెంట్ లెటర్ వచ్చింది, ఇంత మీ రిప్రజెంటేషన్ మాకు అందింది, దీన్ని తగుపతి చర్యలు తీసుకుంటామో తెలియజేస్తామనేది మనకి అక్నాలెడ్జ్మెంట్ లాంటిది వచ్చింది. ఆ అక్నాలెడ్జ్మెంటా కాదా అనేది ఇప్పుడు మనం నిర్ధారించే, నాకు రాలేదు అక్నాలెడ్జ్మెంట్, నాకు తెలీదు. మొట్టుకాయలు వేసారో కూడా లేదో నాకు తెలీదు. మీడియాలో మీలాంటి వాళ్ళు చూసి కమెంట్ చేస్తున్నాము. సో ఇక్కడ కోర్టు గవర్నర్ గారి మీద నేను కమెంట్ చేయలేను, సుప్రీంకోర్టులోనే హైకోర్టు దాని మీద కమెంట్ చేయలేను. దీంట్లో తత్వ 2 వ్యవహారాల మీద నేను కామెంట్ చేయగలుగుతాను. ఒకటి నిమ్మగడ్డ వ్యవహార సరళి, రెండోది ఇంకొకటి నైతికత. ఇకపోతే నాకు ఆపాదించడం, వ్యక్తిగత ఆపాదించడం, ఇవన్నీ వాళ్ళ ఇష్టం. వాళ్ళకి వాళ్ళ యొక్క టేస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన దోణ బట్టి వాళ్ళు ఏమట్లా ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో అట్లాంటి అవకాశానికి ఆయన ప్రవర్తన సరళి కూడా, అంటే ఆ స్థాయిలో ఈవెన్ తెలుగుదేశం ఉండినా కానీ తెలుగుదేశం కూడా అదే చేసి ఉండేది. ఎవడైనా సరే ఒక ఎన్నికైన ప్రభుత్వం పట్ల అట్లాంటి భాషతో ఉత్తరం రాస్తే
చూస్తే ఆ ఉత్తరం కూడా తను రాశానని చెప్పడానికి ఆయనకు ధైర్యం సరిపోలేదు. తను రాయలేదని ఖండించిన కొంతకాలం రాశానంటారు. అది ఎక్కడి నుంచి వెళ్ళింది ఏంటి అనే దానికి ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అది జరిగే ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళ ఆఫీస్ లో ఉద్యోగులు ఆ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ 3 సార్లు చేసామంటున్నారు. తర్వాత పెన్ డ్రైవ్ నాశనం చేసామంటున్నారు. ఇవన్నీ ప్రజల డొమైన్ లో ఉన్నాయి. ఇవాళ ఒకటేంటంటే నమ్మకం అనేది వ్యవస్థకి అవసరం అండి. గౌరవం నమ్మకం అనే దాని మీదే మొత్తం మనం అందరం నిలబడి ఉన్నాం. ఇప్పుడు మీరే ఛానల్లో డిస్కషన్, నా మాట ఎంతవరకు జనాలు నమ్ముతారు, మన డిస్కషన్ ఛానల్ ఎంత, మీరు ఈ నమ్మకానికి అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేసి తమ యొక్క విశ్వసనీయత నమ్మకాన్ని పెంచుకునే దానికి తన ప్రవర్తన కార్యాచరణ ద్వారానే వాళ్ళు అట్లాంటి బిహేవియర్ ద్వారానే ప్రజల నమ్మకం. ఇవాళ ఎన్నికల కమిషనర్ ఎవరనేది కాదు, నిమ్మగడ్డ మీద మాత్రం నీళ్ళు నేయ మేఘాలు, నీళ్ళు నీడలు ఆయన దాని మీద నమ్ముకున్న మాట వాస్తవం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ సుబ్రాజ్ గారు. శ్రీనివాస్ గారు, ఫైనల్గా ఏం చెప్తారు మొత్తంగా ఈ వ్యవహారం ఫైనల్గా? బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మొండి పొడుదల పోకుండా, ఎందుకంటే 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి, అది అవ్వకుండా మధ్యలోనే వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళకి అనుకూలంగా పనిచేయట్లేదు కాబట్టి, మాకు 151 సీట్లు ఉన్నాయి కాబట్టి మేము ఇష్టం వచ్చిన మేము చెప్పినట్టుగా చేయాలి అనేటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం. అది కరెక్ట్ కాదు, అది రాజ్యాంగబద్ధంగా జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నారు ఉదయభాస్కర్ గారు, ఆయన కూడా అడ్డుకోవటం తాళాలు అయితే ఇవన్నీ జరిగినాయి. ఆయన కూడా రాజ్యాంగబద్ధ సంస్థ అన్నమాట, అది కూడా అక్కడ మళ్ళీ బలవంతంగా ఐపీఎస్ మన రామాన్యులు గారిని తీసుకొచ్చారు, ఆన్యులు గారిని. అక్కడ కూడా పెద్ద గొడవ అయింది, అన్నింటిలో కూడా చూసాం మనం. నేనేమంటున్నా అంటే జడ్జెస్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైతే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారో వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. హైకోర్టు చెప్పింది క్లియర్గా, అంటే మధ్యలో వాళ్ళ యొక్క టర్మ్ను తగ్గించడం అనేది మీ పరిధిలో లేదని చాలా స్పష్టంగా చెప్పింది. గవర్నర్ గారిని కలవన్నారు, గవర్నర్ గారికి వెళ్ళి కలిశారు, గవర్నర్ గారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి చెప్పారన్నమాట అది కంప్లీట్ చేయమని చెప్పేసి. కంప్లీట్ చేయడం ఏం లేదు, మీరు ఒక అక్రమంగా ఒక కనకరాజు గారిని 75 ఇయర్స్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు, అది ఇది చేయటం తప్పు ఉన్నారని చెప్పింది. దానికి కూడా మీరు మళ్ళీ తాళాలు వేస్తామంటే ఎట్టాగండే? సుప్రీంకోర్టు ఏమన్నా స్టే ఇచ్చిందా? ఇవ్వలేదు, దేంట్లో ఇవ్వలేదు. శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తా, 1 మినిట్ మనం విద్యాసాగర్ గారితో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, గవర్నర్ గారు ఈరోజు ఒక లేఖ రిలీజ్ చేశారు గవర్నర్ ఆఫీస్ నుంచి, రాజ్భవన్ నుంచి, అది ఒకసారి మీరు చూసారా? ఒకటండి, గవర్నర్ గారు ఏది లేఖలు రిలీజ్ చేయరు, అట్లా అఫీషియల్ గా ఏది రిలీజ్ చేయరు, మెయిల్స్ మాత్రం పంపుతారు. గవర్నర్ ఆఫీస్ నుంచి ఏ లేఖ కూడా ఒక రాజపత్రం అన్న తప్ప ఏది అఫీషియల్ గా రిలీజ్ చేయరు. అది చేయరు, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రూల్. అది ఎట్లా చేయరు అట్లాగా? అది ఆయన దగ్గర ఏం పేపర్ ఉందో నాకు తెలియదు, ఆయన దగ్గర ఏం పేపర్ ఉంది, బట్ ఐ హావ్ ఏ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ దట్ 100% గవర్నర్ ఆఫీస్ నుంచి నీలం సహాని గారికి, సిఎస్ గారికి మెయిల్ వెళ్ళింది, ఇతనికి ఇబ్బంది లేకుండా మీరు ఇమీడియట్ గా మీరు పోస్టులకు తీసుకోండి అని చెప్పి వెళ్ళింది అనేది నాకున్న సమాచారం. అది సో ఇక్కడ సమాచారమే తప్ప గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చి ఉత్తరం ఉంది అది ఉంది అనుకుంటే అది స్వతహాగా మీడియాకు రిలీజ్ చేయాలా, అఫీషియల్ గా ఏదర్ నీలం సహాని గారిని రిలీజ్ చేసి ఉండాలా? సో ఆయన దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందనే దాని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్. మరి ఆయన దగ్గర ఏ ఉత్తరం ఉందో నాకు తెలియదు. సో తెలియని దాని గురించి మాట్లాడటం వేస్ట్. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆయన ప్రవర్తన, ఆయన యాక్టివిటీ, లేకపోతే ఆయన రాసిన ఉత్తరం మీద, లేకపోతే ఆయన కంప్యూటరా, లేకపోతే ఆయనది ఏదేది ఇంకోటా అన్న దాని మీద అభ్యంతరాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ఓకే, ఉన్నాయి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, వీళ్ళకు కొంత ఆయనకేదో ఈయనకు ఆయనకు కొంత ఇబ్బంది అయింది, దట్ ఈస్ ఫైన్. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టుకు వెళ్ళిన తర్వాత రమేష్ కుమార్ గారి యొక్క ప్రవర్తనను ఎక్కడైనా హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని లేదా హోమ్ సెక్రటరేట్ గాని ఎక్కడైనా తప్పులు పట్టిందా? తప్పులు పట్టలేదే, తప్పులు పట్టింది గవర్నర్ గారిని, రెండోది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎవరైతే మనం పబ్లిక్ డొమైన్ లో కూర్చొని మాట్లాడుతున్నామో ఆయన క్యారెక్టర్ ఇట్లాగా, ఆయన క్యారెక్టర్ ఇట్లాగా, ఆయన ఉత్తరం రాసేసాడు, ఈయన ఉత్తరం రాసాడు, వాళ్ళు కలిసిపోయారు, వీళ్ళు కలిసిపోయారు అన్నారు కదా, వాటి మీద ఏమి హైకోర్టుకు సుప్రీంకోర్టుకు లేని అభ్యంతరాలు వ్యక్తులుగా మనం పబ్లిక్ డొమైన్ లో కూర్చొని ఎట్లా మాట్లాడతాం? నెంబర్ వన్ ఇది. నెంబర్ టూ ఇంకో పాయింట్ మీకు చెప్తానండి, ప్రతి వ్యక్తికి కూడా భావ వ్యక్తీకరణ ఉంటది. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, మామూలు అతి సాధారణమైన వ్యక్తి కూడా కావచ్చు, తనకు ఒకంటూ పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటది. ఈయన పోయి అక్కడ హోటల్లో కూర్చున్నాడు, మాట్లాడాడు, 6వ ఫ్లోర్ ఎక్కారు, అక్కడి నుంచి తీసుకోబోయాడు. దే ఆర్ వెల్ మెచ్యూర్డ్. కలిసింది కూడా మాజీ కేంద్ర మంత్రి, ఒక ఆయన వ్యక్తి, ఇంకో మంత్రి, ఈయనేమో ఇంకోటి,
వీళ్ళకి తెలియదు అక్కడ కెమెరాలు ఉంటాయని. మధ్యాహ్నం 3 గంటలకు 2 గంటలకు పోయి కూర్చుంటే వాళ్ళకి అది పబ్లిక్ లోకి వస్తుంది. వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేయండి మొత్తంగా. అంటే వైసీపీ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం నియంత్రణ వ్యవహరిస్తుందా, లేకపోతే ఇప్పుడు కోర్టు మాటలు వినట్లేదు, ఇప్పుడు మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళింది, గవర్నర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, మళ్ళీ కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా గవర్నమెంట్ ఏ విధంగా చూస్తుంది, లేకపోతే గవర్నర్ ఆదేశాలతో ముందుకు వెళ్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు వెయిట్ చేస్తా? సార్, ఇప్పుడు వరకైతే మాకు లెటర్ అందిన తర్వాత దానికి సంబంధించి ఏం చెప్పాలనే చెప్తాం. ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తుంది ఏదైతే కొన్ని మీడియా సంస్థల్లో ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి గవర్నర్ సెక్రటరీ పంపించినటువంటి ఒక లెటర్, అంటే మీ రిప్రజెంటేషన్ అందింది, దాని ప్రకారం హైకోర్టు గైడ్ లైన్స్ ఏది ఇచ్చిందో దాని ప్రకారం మేము ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాము అన్నట్టుగా దాని లెటర్లో ఉన్నట్టుగా మన మీనింగ్ ఉంది. అంతప్ప మీరు పునర్నియమించేసింది అమ్మడిని తీసేసుకొని నిమ్మగడ్డ గారిని పెట్టమని కానీ అక్కడ ఏటా లేదు. అలా ప్రభుత్వానికి ఏం పంపిస్తారని తెలియదు, ఎందుకంటే ఎవరైనా మీరు గవర్నర్ గారిని హైకోర్టు వెళ్ళి కలవమంది, కలవమన్నప్పుడు ఆయన వెళ్ళి కలిశారు కాబట్టి అంటే ఇన్ కేసు మళ్ళీ ఒకవేళ గవర్నర్ గారి దగ్గర నుంచి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుని కోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం అమలు చేయండి అంటే మీరు అమలు చేస్తారా? అంటే నేను సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది, నేను స్ట్రైట్ గా ఉంటుంది అంటే సుప్రీంకోర్టులో ఇష్యూ ఉన్న తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నిమ్మగడ్డ వెళ్ళింది కూడా, అది కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకోవడానికి హైకోర్టు కూడా లేదని మళ్ళీ మేము కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఏదైతే హైకోర్టే మాకు మా గైడ్ లైన్స్ ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నియమించడానికి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేయడానికి ఉండదని ఇచ్చింది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే నిమ్మగడ్డను పునర్నియమించడం అంటుంది. ఇక్కడ హైకోర్టు ఇచ్చింది అంటేనే ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. అక్కడ దానికి సంబంధించి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తాం. నిమ్మగడ్డను నియమించమని కానీ నిమ్మగడ్డను పునర్నియమించేసిన అంటే మా దగ్గర అధికారం లేదు, మీరే చెబుతున్నారు కదా, లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేసింది? సో ఇక్కడ తప్పుదో పట్టించే కార్యక్రమం చేయకుండా నిమ్మగడ్డ అనే వాళ్ళకి వత్తాసు పలికే వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు మీరు అటువంటి కమిషనర్ కావాలని కోరుకుంటున్నారు? అంటే మీరు ఒక రహస్యంగా హోటల్లో సమావేశమైనటువంటి ఎన్నికల కమిషనరు, రాజకీయ పార్టీలకు తొత్తుగా ఉండే ఎన్నికల కమిషనర్లు మీకు రాష్ట్రానికి ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? దీనికి సమాధానం చెప్పండి. అంటే ఎందుకంటే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఏంటంటే ఆయన మళ్ళీ ఆయన ప్లేస్లో రీప్లేస్ చేయమని, కొత్తగా ఏం నియమించమంటలేదు. ఇప్పుడు కొత్తగా నియమించే అధికారం కూడా ప్రభుత్వం చేతిలో గవర్నమెంట్లో లేదు, అంటే కొత్తగా నియమించే అధికారం గవర్నమెంట్కి లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆల్రెడీ పదవి ఉంది, కొత్త అడ్రస్ ఒకసారి లెట్ మీ కంప్లీట్. అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకి ఆల్రెడీ పదవకాలం ఉంది, కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన పదవకాలాన్ని కుదించారు. ఈ అధికారం ప్రభుత్వానికి లేదు, దీన్ని మళ్ళీ రీప్లేస్ చేయండి, నిమ్మగడ్డని మళ్ళీ రీప్లేస్ చేయండి. మీరు కనగరాజ్ అనే ఎవరైతే ఎన్నికల కమిషనర్ నియమించారో ఎన్నికల కమిషనర్ ని మీరు ప్రపోజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలేం హక్కు లేదంటుంది రాష్ట్ర హైకోర్టు. అటువంటిది మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మేము తీసుకోవడానికి కూడా మాకు హక్కు ఉండదు కదా, ఆయన ఎన్నికల కమిషనర్ కొత్తగా నియమించలేదు. అసలు మీకు 1994 తీసుకునే అన్ని జల్లో, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నాళ్ళు తీసుకుని శాలరీ అంతా ఎనక్కివాలి ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం అయితే, ఎందుకంటే ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినా ఎట్లా ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమించే అధికారం మాకు లేదన్నప్పుడు నిమ్మగడ్డ వ్యవహారం చూసుకుంటే నిమ్మగడ్డను ప్రభుత్వం ఈజీగా నియమిస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు పిటిషన్ లో పెండింగ్ ఉందని తీర్పు కోసం ప్రభుత్వం వేచి చూస్తుందా, మొత్తంగా వేచి చూడాలి. ఇది ఇవాళ వైరల్ డిబేట్, మరిన్ని వైరల్ డిబేట్స్ కోసం చూస్తూ ఉండండి ప్రైమ్ టైమ్ న్యూస్.